Super. వండర్ఫుల్ గా చేస్తున్నారు అక్క, నిజంగా సాషా అయితే సూపర్ ఇంకా సూపర్ చేస్తుంది. ఖుషి జోషి కూడా భలే చేశారు వాళ్ళిద్దరు. అందరు అందరు చాలా బాగా చేశారు. ఓకే అక్క, అయితే హోంవర్క్ చెక్ చేసేద్దామా? ఓకే ఫైన్, అయితే చూసేద్దాం.
ఏం జోయల్ సో హలో జోయల్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగుందండి ఫిష్ అదేంటి బాగుందంటే అలాగట్టినావు ఏంట్రా రోజుకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నువ్వు కెమెరా సరిగ్గా పెట్టుకో నువ్వు అసలు కనిపించట్లా ఖుషి God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Okay. Praise the Lord, Tali. Very good. Praise the Lord. Namade me pedi pari. Okay, Nana. Bond, bond. Very good. God bless you. Alankrita. Alankrita. Alankrita Bible chadukunnanta poddina kada. ఈసారి నుంచి ఎవరైతే బైబిల్ చదువుతారో ఉదయం ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి మనం ఇక్కడ స్పెషల్ గా ఒక సిగ్నల్ ఇవ్వాలి. వాళ్ళే చూపించాలి, ఇలా చూపించటము లేకపోతే బైబిల్ చదవకపోతే ఇలా చూపించడము. అలా చూపించినాకే మనకి హోంవర్క్. నువ్వు చదివావు అక్క, నువ్వు చదివావు, మరి కొంతమంది చదవలేదు కదా. ఇందాక ఎవరు చేతులు చూపించలా. అవును కదా హీరోస్. వాళ్ళు ఏం చెయ్యాలంటే, ఓకే ఈ రోజుకి టైం ఇస్తాము ప్రజ్వలక్క. ప్రజ్వల ఈ రోజుకి టైం ఇద్దాము. రేపటి నుంచి హోంవర్క్ చూపించేటప్పుడు పిల్లలందరూ ఏం చేయాలంటే, ఫస్ట్ హోంవర్క్ చూపించకూడదు. బైబిల్ బైబిల్ చదివితే రైట్ హ్యాండ్, ప్రేయర్ కూడా చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్, రెండు చూపించాలి. ఏది చేయలేదు అనుకోండి, ఇలాగా ఒక్కటే చదివారు అనుకోండి, బైబిల్ చదివితే ఒక్కటే, ప్రేయర్ ఒక్కటే చేస్తే ఒక్కటే, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు చదువుతున్నారు ఎవరు చదవట్లేదు. సూపర్ అక్క, వండర్ఫుల్, బాగుంది. సరే పిల్లలు చూడండి, మరి శ్యామలక్క ఒక రూల్ పెట్టారు, రేపటి నుంచి హోంవర్క్ ముందు మీరు బైబిల్ చదవారో చదవలేదో మాకు తెలిసిపోద్ది మిస్ అయిన వల్ల. సో ఈ రోజు టైం ఇస్తున్నావు, రేపు చదివేసుకోండి, రేపటి నుంచి ఇంకా ఫుల్ గా ఈ రోజు కూడా చదివేసుకోండి. సో మీరు మీ మమ్మీ డాడీ హ్యాండ్స్ కూడా తీసుకొచ్చి చూపించవచ్చు. మా హీరోస్ ఎప్పుడు ముందే ఉంటారక్క, చూడండి రేపు చూద్దామా. నేను ఎవరు దొరుకుతారా అని చూస్తాను నేను. చూస్తాను ఎవరో ఒకళ్ళు దొరుకుతారు రేపు తిన్నా, నేను చూస్తా. ఎవరు దొరకరు అక్క, చూసుకోండి. చూద్దాం చూద్దాం అక్క, ఏదేమైనా గాని పిల్లలందరూ చదివేసి వచ్చేద్దాం సరేనా. ఓకే ఓకే అక్క. హాయ్ పిల్లలు. ఓ ఫిష్ వచ్చేసింది దమ్మే ఇక్కడికి. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. నోరు తెరవకుండా వచ్చింది ఇంకెవరు ఇలాగా. చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది నాన్న. ఫిష్ అదిరిపోయింది. వండర్ఫుల్ నాన్న, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. నిత్య చేయలేదా నువ్వు? చేపలు కూడా తినేసావా ఈరోజు? అయ్యో ఓకే ఓకే సరే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సూపర్ గా ఉంది నాన్న, చాలా బాగుంది, ఇంకా పాప రాలేదు. ఓకే నెక్స్ట్ ఏం శ్రీనా? ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ నాన్న. ఏం శ్రీనా? God bless you, Nana. Wonderful. God bless you, Nana. Bond. Chala chala bond. Very good. Chala bond. Very nice. Wow. Okay, okay. Bond, Tali. Very good. God, God bless you. Praise the Lord. Next. Anna Grace. చాలా బాగుంది, చాలా చాలా సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది.
Annie and Grace. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు యాక్షన్ సాంగ్. God bless you, Annie. Super. Wonderful. God bless you, Nona. చాలా బాగుంది నిజంగా సూపర్ గా ఉందన్నా సూపర్ సూపర్ గా ఉంది అమ్మో అలాగైతే అలాంటి చేపలు మాకు అన్ని పంపించాల్సి మాకు ఇన్ని వచ్చేసింది కదా కాయిన్స్ అమ్మక్క అందాక ఇల్లు కొనుక్కుంటావా ఒక్కొక్కళ్ళకి ఒక చేప పంపిస్తే మాకు ఇన్ని కాయిన్స్ వచ్చేసింది కదా నిజంగా చాలా 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 బాగుందరా ఇన్ని కాయిన్స్ ఉన్నాయి సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ గ్రేస్ అండ్ ఆనీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ బ్లెస్ యూ ఇసక దగ్గర చూడాలి ఎన్ని ఉన్నాయో కాయిన్స్ తీయట్లేదా కాయిన్ నువ్వు బయటికి ఈరోజు బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు కాయిన్ బయటికి తేలంటుంది నెక్స్ట్ Sanhita and Snehit. Praise Allah, Nana. Very good. 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 బాగుంది తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఎన్ని కాయిన్స్ వచ్చేసినాయిరా నీకు ఎన్ని చేపలు పట్టావు నువ్వు అన్ని కాయిన్స్ అందుకే అన్నాను ఒక్కొక్కరు చేప పంపిస్తే చాలా నాకు ఇన్ని కాయిన్స్ వస్తాయని చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ వండర్ఫుల్ నానా స్నేహిత అండ్ సంహిత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ దివ్య చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే సూపర్ గా ఉంది బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నువ్వు కూడా యాక్షన్ సాంగ్ చక్కగా చేసావు దివ్య గాడ్ బ్లెస్ యు దివ్య చాలా బాగుంది నవ్వుతా ఉన్నావు నవ్వుతా ఎంత బాగున్నావో నువ్వు ఫ్లోరా ప్రియాంక్షి ప్రియాంక్షి అబ్బో భలే ఉంది ప్రియాంక్షి చాలా బాగుంది సూపర్ 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 గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది ఏంటి నాన్న ఏమ్మా ఫ్లోరా చెప్తాను మెమరీ వర్స్ చెప్తాను ఆయన పాలించే ప్రజలము ఆయన మేపు గొర్రెలము కీర్తనలు 95:6 అక్క ఇంగ్లీష్ లో కూడా చెప్పనా అన్ని ఇచ్చాను ఇదేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ God bless you, Nana. Next. Banu Sri, Banu Prakash. Arey, Banu, yen pai ke kya zindu? Ayyo. Hero. Chaple. Akkar chaple na ekka. Chaple ni itlo unte ka dakka. Dachko na me madhi. Arey, ni coin ki bichok saare? Vandi paisa. Vandi paisa akkar dar kindra neku. Ni coin ki bich, ni coin ki bich. Sari ki inka dakkar ki bich. బాగుందన్నా వెరీ గుడ్ ఓకే బాగుంది బాగుంది ఇద్దరిది బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు ఓ ఎన్ని ఎన్ని కాయిన్స్ వచ్చినాయో ఏసే ఒక చేప పట్టుకున్నారా ఇల్లు చూస్తే ఇల్లు ఎన్ని ఎన్ని చేపలు పట్టిస్తున్నారా ఒక్కొక్కళ్ళు అసలు నిజంగా కదా అయ్యే ఇప్పుడు పైకి వెళ్ళి పట్టుకున్నాడు అక్కడ అదే మరి దాచిపెట్టాడు హీరో సూపర్ గా ఉన్నాయి రా బాగున్నాయి వెరీ గుడ్ Charles. Praise Allah, Nana. Chupichni homework. Wow. Wow. Very good. Bondi, Charles. Very good. Jayanna.
సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు అన్నా. చెప్తావా అన్నా? చెప్పడంట. ఓకే ఓకే బాగుంది. అదసా కీర్తన. గాడ్ బ్లెస్ యు అన్నా. సూపర్ వండర్ఫుల్. చాలా చాలా బాగుంది. అందరూ కూడా కాయిన్స్ తీసేశారు. వెరీ గుడ్. వెల్ బాగుంది అదసా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అన్నా. చాలా బాగుంది. నెక్స్ట్ హ్యాపీ 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 అన్ని కాయిన్స్ తీస్తావు. బాగుంది చాలా బాగుంది. సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగుంది. ఓకే బాగుంది. వెరీ గుడ్ హ్యాపీ వండర్ఫుల్ యాక్షన్ సాంగ్ కూడా నువ్వు బాగా చేస్తున్నావు. వెరీ గుడ్. బాగా చేస్తుంది కదా. ఓకే ఓకే చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ హెప్సిబా హుస్సన్. హీరో హాయ్. హీరో హుస్సన్ గేలం వేసావా? గేలం వేసి పట్టుకున్నావా లేదా? ఆగన్నక్క ఏదో మ్యాచ్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. గేలం టాప్ లో కాయిన్ పెడుతున్నాడు ముందు. గాడ్ బ్లెస్ యు అన్న. సూపర్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుంది. పట్టుసే హుస్సన్. నీ చేప ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఎవరు చెప్పారా మీకు అన్ని కాయిన్స్ వచ్చేసినాయి అని? ఈ కాయిన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు చెప్పండి. హీరో ఏసే ఇచ్చేసారా? ఒక చేపలో నుంచి అన్ని వచ్చినా ప్రతి చేపకి పడిపోయిందా? ఎన్ని చేపలు పట్టారు? పెద్ద చేపకి అయితే అన్ని చేపలు అన్ని కాయిన్స్ వస్తాయా? వెరీ గుడ్ నాన్న. నిజంగా పిల్లలు ఉంటారు అందరు కూడా పెద్ద 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 చేపలు పట్టాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది హీరో. బాగుంది సంకీర్తన. తమ్ముడు చేశాడా? బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. బాగుంది. చక్కకు వచ్చింటారు అలా అవుతానే ఉంటారు ఇద్దరు. వెరీ గుడ్. వెరీ గుడ్. అందుకే సంతోష్ కుమార్. చాలా బాగుంది. వెరీ నైస్. నెక్స్ట్ ఐజాక్ మెర్సి కృప బెంజమిన్ బ్లెస్సి. రండి రండి రండి. ఇదేంటో చేపలను చేప వచ్చిందా? షేడ్ వర్క్. షేడ్ వర్క్ ఏంటది? బాబ్బా ఎన్ని చేపలు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. సముద్రంలో ఉన్న రకరకాల చేపలన్నీ వచ్చేసినాయి ఇక్కడికి. సూపర్ గా ఉందిరా బాబు. నూట 153 గొప్ప చేపలు ఇక్కడే ఉన్నట్టు. ఇక్కడే ఉన్నాయి. చాలా భలే ఉన్నాయండి చేపలన్నీ. చాలా బాగున్నాయి. కాదు పైన ఇంకొక చేప కూడా వేశారు. ఎందుకని బెంజమిన్ మీ దగ్గర ఇంకొక చేప ఉంది ఏంటి? అక్కడ బ్లూ చేప అలాగా రెండు వేస్తాడు అక్క. చూసుకోకుండా రెండు వేస్తాడా? మేము షాడో ఏమో అనుకున్నాం. బాగుంది బాగుంది. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. యాక్షన్ సాంగ్ టైమ్ లో వీళ్ళందరూ కనిపించట్లే. ఓన్లీ నాకు ఎవరు బ్లెస్సి కనిపించింది. అందరూ చేయండి నాన్న యాక్షన్ సాంగ్. ఓకే గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్. బాగుంది నాన్న. వెరీ గుడ్. ఓకే ఓకే బాగుంది. సూపర్ గా ఉంది. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మాకు అర్థమైంది ఇప్పుడు. జయంత్ అండ్ సోనిక్. ఇక్కడ కూడా ఏదో గట్టిగా చేస్తాండ్రా. నోరు తెరవగా దాని నోటిలో నుండి దేవతల నదిలు వచ్చినాయి కానీ ఇప్పుడు నోరు తెరవగా దాని నోటిలో నుండి కాయిన్స్ టింగ్ 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 మనం బయటకు వచ్చింది కాక వస్తున్నాయి చక్కగా కదా.
సూపర్ గా అందరూ చాలా చాలా బాగుంది. వాకింగ్ కూడా చాలా బాగా రాశారు మీరు. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. నానా మెమరీ వర్స్ చెప్తావా? చెప్పండి. అక్క నేను పదలో ప్రార్థన తెలుగులో చేస్తాను అక్క. ఓకే నానా. ఓకే. బాగుంది. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ నైస్. నెక్స్ట్ జోయాన్. చాలా చాలా బాగుంది. వన్ పేపర్ ప్లేట్స్ తోటి చేసేలాగా చాలా బాగుంది. వెరీ నైస్. సూపర్ గా ఉంది. అన్ని ఎక్కువ పట్టిన కదా ఒకసారి అది కూడా చూపించాలి మళ్ళీ ఒకసారి. అది మొన్న చేసినప్పుడు చూపించాడు కదా జాయ్, మొన్న చూపించాడు. అప్పుడు లెసన్ చెప్పినప్పుడు చూపించాడు. చాలా ఉన్నాయి కదా దాంట్లో. బాగుందిరా, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, బాగా చేసారు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ జోయాష్ అండ్ శ్రీలో. సో మా హీరో వచ్చేసాడు ఈ రోజు. లాక్డౌన్ లో హీరో కూడా హెయిర్ పెరిగిపోతుంది. బాగుంది జోయాష్, వెరీ గుడ్. కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. అవునా, అయిపోయింది శిలోని? జాయిన్ జాయిన్ బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ జాయల్ కూడా, తన దగ్గర కూడా ఏం విషయాలు. జాయల్ చాలా చాలా బాగుంది నానా. జోయాష్ బాగుంది, చిలోని చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. జోయాష్ నువ్వు అబ్సెంట్ అయ్యావు అనుకో, అప్పుడు నేను కూడా అబ్సెంట్ అయిపోతాను. ఇంకా నేను ఎందుకు రాలేదు జోయాష్? నువ్వు అలిగేవా? నేను కూడా అలిగాను. ఇంకా జోయాష్ రాకపోతే నేను కూడా రాను. మరి ఇక్కడ కూడా ఆడుకున్నావు కదా, మన అందరం కలిసి ఏమాట ఆడుకున్నావు అని చెప్పు. క్రికెట్ ఆడేవా? ఏమాట ఆడుకున్నావు? ఏమాట ఆడుకున్నావు? బాల్ పడుకున్నావా? ఆడుకున్నావా? యూట్యూబ్ చూసుకున్నావా? అయ్యో, ఈ ప్రోగ్రామ్ తర్వాత యూట్యూబ్ చూసుకోవచ్చు. దీన్నే మనం కదా మరొకసారి చక్కగా సరే చేద్దాం, సరేనా? ఓకే, చూపించు మరొకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రైస్ బాగాలే ఉన్నారా? కలర్ కలర్ గా చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. బాగుంది లిల్లీ, వెరీ గుడ్, సూపర్ గా ఉంది నానా, వెరీ గుడ్, గాట్ ఇట్. బాగుంది, చాలా బాగుంది. కింద ఏంటి రెడ్ మార్క్ అవుట్ చేసా తిరగబడిపోయినట్టున్నా లెటర్స్ జాయ్? ఏవి చూపించు, తిరగబడ్డాయి ఏంటి లెటర్స్? ఇంకా పైకి, ఇంకా పైకి. ఏంటది, మ్యాథ్స్ చేసుకున్నావా? ఓకే ఓకే, బాగుంది అక్క. మీరు అలా పట్టేసుకుంటారు ఏంటి అక్క? ఈసారి అలా ఉంది, మనం స్పెషల్ గా నోట్స్ పెట్టుకున్నాం సరేనా? అయితే మనల్ని బాగా బ్లెస్ చేస్తారు, మన వర్క్ బుక్ నీట్ గా ఉంటే బోల్డ్ బ్లెస్సింగ్స్ మనకు వచ్చేస్తారు.
గాడ్ బ్లెస్ యు నాన్న చాలా చాలా బాగుంది మీ ఫిష్ లుక్ నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ గాడ్ బ్లెస్ యు కన్నీ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది జ్యోతి వెరీ గుడ్ వాళ్ళు చేస్తున్నారు నిజంగా అరే మీ తమ్ముడు ఉంటాడు కదా మీకు ఏమైపోయాడు మీ తమ్ముడు ఖ్యాతి ఖ్యాతి ఏంటనా వాళ్ళు అందరూ చాలా చాలా బాగుంది ఏదో ఒకటి చెప్పి కూర్చోబెట్టండి ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సెలీనా ప్రైజ్ ద లార్డ్ అంతే చేప పట్టుకోవాలి గట్టిగా నొక్కేసరికి బుడక్కమని వచ్చేసింది అంతే కాయిన్ కదా భలే ఉంది సరేనా కరెక్ట్గా వచ్చిందా భలే సెలీనా నీ కాయిన్ ఎంత బాగుందో చాలా బాగుంది అమ్మో నీకు చాలా కాయిన్స్ వచ్చేసినాయి అయితే అమ్మో ఎన్ని చేపలు పట్టావు సెలీనా నువ్వు ఎన్ని చేపలు పట్టేసావు చాలా పట్టేసావా ఓకే ఓకే అయితే ఈ రోజు ఇంటి నిన్న చేపల కూర వరకు ఈ రోజు రేపు వెళ్ళిన ఇంక చాలా చాలా రోజు చేపల కూర అనమాట చేపల ఫ్రై చేపల కర్రీ ఇగురు చేపల పులుసు ఇంకా వెరీ నైస్ చాలా చాలా బాగుంది సెలీనా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ఈ హీరో పేరు యాక్షన్ థౌసండ్ అలా అన్నప్పుడు నువ్వు పిలవాలి సరేనా ఓకే అక్క తప్పకుండా వండర్ఫుల్ మిలోని చాలా బాగా చేసావు స్టైలీ నువ్వు కూడా చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు ఓన్లీ స్మైల్ ఇస్తారు మాట్లాడరు ఇద్దరు ప్రిస్కిల్లా అండ్ పర్సిస్ ఫేస్ లో నా చూపించండి ఎంత సిగ్గుపడుతుంది చెల్లి చెల్లి ఎందుకు సిగ్గుపడుతుంది ఓకే 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 నాన్న ఏది నీ హోంవర్క్ ఏది నువ్వు చూపిస్తే చెల్లి మెమరీ వస్తు రాసావా ఓకే నాన్న ఓకే రెండు చేపలు ఓకే ఇంట్లో కొట్టుకుంటే కొట్టుకుంటారేమో అని ఒక చేపే వచ్చిందా ఇద్దరిని షేర్ చేసుకోమని చెప్పారు కదా ఏసయ్య నీకు నాకు చెరుకో సగం ఇవ్వమని చెప్పారు కదా అందుకని ఇద్దరు కలిసి ఒకటే చేప తెచ్చి ఆ చేపల్లో నుంచి వచ్చిన కాయిన్ ఇద్దరు పంచుకొని ఇచ్చారనమాట అర్థమైందా అదో చెల్లి దగ్గర కాయిన్స్ ఉన్నాయి వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ ప్రిస్కిలా నగేష్ నగేష్ మా వాయిస్ వినిపిస్తుందా మీకు ప్రైజ్ గాడ్ ఓకే ఓకే వండర్ఫుల్ ప్రైజ్ గాడ్ అక్క అందుకు వినిపిస్తుంది చెప్పు మళ్ళా చెప్పు వేరే ఫోన్ లో పెట్టాం అక్క అందుకు వినిపిస్తుంది అదా ఓకే ఓకే
బాగుంది ఇప్పుడు మీరు ఇంకా బాగున్నారు అసలు ఇలా కనిపించినా కనిపించలేదు అసలు సూపర్ గా ఉన్నారు కదా గాడ్ బ్లెస్ యు ఎవరు ఫోన్ వినయ్దా మమ్మీదా ఓకే యాక్క ఓకే నా అత్త ఫోన్ ఓల్డ్ అయిపోయింది అన్నమాట అయితే కొత్తది కొనేయమనండి ఓకేమ్మా గాడ్ బ్లెస్ యు సాషా వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోదు చెప్ప చాలా బాగుంది సాషా నీకు ఫిష్ కర్రీ అంటే ఇష్టమా ఫిష్ కర్రీ ఇష్టమా కష్టమా మరి తింటావా నువ్వు ఫిష్ కర్రీ మరి నీకు గుర్తుకోవా ఓకే ఫిష్లు ఎక్కడుంటాయి చెప్పండి అన్న పిల్లలు ఒకసారి ఫిష్లు ఎక్కడుంటాయి చెప్పండి వాటర్ లో ఉంటాయి కదా అందుకే సాష వాటర్ వాటర్ తాగుతుంది మీకు వాటర్ లో ఫిష్ ఉంటాయి ఫిష్ తింటావా సాష వెరీ గుడ్ మరి ముళ్ళు గుచ్చుకోదా నీకు సాల్మన్ ఫిష్ ఒకటే తింటా వెరీ గుడ్ రోహు ఫిష్ లోనే ముళ్ళు ముళ్ళు లేని ఫిష్ ను తింటున్నావు కదా మమ్మీ నీకు మంచి ఫిష్ కర్రీ పెట్టు థ్యాంక్ యూ మమ్మీ చెప్పావా నువ్వు మరి మమ్మీకి ఐసకి థ్యాంక్స్ చెప్పాలి నీ కోసం ముందు లేకుండా చక్కని ఫిష్ నీకు ఇచ్చినందుకు మరి చాలా చాలా బాగుంది సాషా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సాషా వాచ్ బాగుందమ్మా ఒకసారి టర్న్ అయిపో అలా అలా టర్న్ అయిపో వెళ్ళి వెనక్కి బ్యాక్ వెళ్ళి ఒకసారి రౌండ్ వేసే ఒక రౌండ్ వెయ్యి సూపర్ సూపర్ గా ఉన్నా సాషా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చే వచ్చే సూపర్ 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 గా చాలా వండర్ఫుల్ సాషా తల్లి గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సాషా చాలా బాగుంది థాంక్స్ చాలా చాలా వెరీ నైస్ సూపర్ నెక్స్ట్ బై సాషా ప్రైస్ ది లార్డ్ చారు చారు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ చాలా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్ అని చెప్పు గాడ్ బ్లెస్ యు అన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న కాయిన్ ఇచ్చావా ఇంకా లోపలే ఉందా తీయలేదా కాయిన్ అమ్మో దాన్ని నొప్పొస్తుంది మళ్ళీ నోట్లో అలా గంతు ఉండిపోతాయి తీసే కాయిన్ సరేనా పక్కన పెట్టు కాయిన్ తెస్తున్నావా అచ్చిలోని ఓకే చిలోని ఏం తెచ్చావు ఓకే ఆహా అయితే కాయిన్స్ అన్ని ఇచ్చేసి మళ్ళీ అలా క్లోజ్ అయిపోయిందా ఓకే నాన్న చిలోని చాలా చాలా బాగుంది చెర్లిన్ ఓకే చెర్లిన్ సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది హాయ్ రచన బేబీ ఇంత పెద్ద ఫిష్ చాలా చాలా పెద్ద ఫిష్ వచ్చింది సూపర్ గా ఉంది నోరు భలే చాపింది అది అమ్మా ఇదేంటిది ఏమంటారు ఫిష్ ని హార్స్ ఏదో అంటారు సీ ఫిష్ సీ హార్స్ లా ఉన్నది కదా చాలా చాలా బాగుంది వెరైటీగా ఉంది ఎన్ని సముద్రంలో ఎన్ని ఫిష్ చూస్తామో అన్ని రకాల ఫిష్ వచ్చేసినాయి అబ్బో ఎన్ని కాయిన్స్ అరే నిజంగా ఒక అందరు కాయిన్స్ చూపిస్తున్నారు ఈ కాయిన్స్ అన్ని ఏం చేస్తారు చెప్పండి ఒకసారి ఏం కొనుక్కుంటారు మీరు కాయిన్స్ తోటి అవును థింగ్స్ కొనుక్కుంటావు అలా అమ్మదా ఆ కాయిన్స్ ఇచ్చి మళ్ళీ డబ్బులు కొనుక్కుంటావా ఓకే నాన్న అన్ని థింగ్స్ కొనుక్కుంటావా వెరీ గుడ్ జాగ్రత్త సాక్షి గాడ్ బ్లెస్ యు నాన్న చాలా చాలా బాగుంది నీకు బోల్డ్ 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 కాయిన్స్ ఇచ్చినందుకు వేసే థ్యాంక్స్ చెప్పాలి స్తుతి రాయ్ బాగున్నావా ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు స్తుతి ఫిష్ ఎక్కడ నీకు చాలా బాగుంది
స్తుతి భలే ఉంది స్తుతి భలే ఉంది అంత చిన్న నోట్లో ఉంటే అంత కాయిన్ ఎలాగ వచ్చింది చాలా బాగుంది ఎఫిషియెంట్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వెరీ గుడ్ నా గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకెవరిదైన హోంవర్క్ మేము చెక్ చేయలేదా ప్రవీణ సుజాన్ వాళ్ళది అయ్యిందా అవలేదక్క ఓకే అక్క ఆల్రెడీ అక్కడ కాయిన్ ఉన్నదా వెరీ నైస్ మరి ఓకే లాస్ట్ ఎవరు నేను పేరు అంటే నిన్నే నిన్నే ప్రవీణ పావని అనేస్తాను ఇప్పుడు నేను సారీ ప్రవీణ ప్రవీణ ఒక్కసారి అది మాకు చిన్నగా చెప్పవా మాకు ఆ చేప ఎక్కడ దొరికింది అసలు కాయిన్ అందులో ఎందుకు పెట్టేశారు ఏంటి ఆ సంగతి మాకేమన్నా చెప్పగలరా మీ ఊర్లోనే చేపలు దొరుకుతాయా మా ఊర్లో కూడా చేపలు దొరుకుతాయి అనుకుంటున్నాం అసలు మీకు ఎందుకు ఆ చేపలు దొరికి ఎందుకు మీరు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టారు మాకు ఇప్పుడు చెప్పాలి అందరం వింటున్నాం మాట్లాడే వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎల్డబ్ల్యూకేజీ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి దేవుడు చేపలు దీనికి ఆజ్ఞాపిస్తే అప్పుడు ఇందులో నుంచి చేపలు వస్తాయి అక్క ఓకే ఓకే ఎందుకు తొందర పడుతున్నారు కానీ మీరు వెళ్ళి చేపలు పట్టినప్పుడు దేవుడు ఎందుకు ఆజ్ఞాపించారు అనుకుంటున్నారు మీరు చెప్పండి మాకు ఒకసారి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు చెప్పండి అక్కడ అవసరత ఏంటి డబ్బులతో అవసరత ఏముంది ఎందుకు చేపలు పట్టుకున్నారమ్మా మీరు ఎందుకు పట్టుకున్నావు చేప అరే నిన్న మాట చెప్పు నిన్న ఓకే 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 నాన్న ఓకే చాలా బాగా రాసేసా ఓకే మరొకసారి మళ్ళీ ఈ రోజు ఒకసారి రిపీట్ చేసుకుంటే లెసన్ నీకు అంత అర్థం అయిపోతుంది సరే నేను ఇంకో చోటుకి వెళ్తాను ఓకేనా గాడ్ బ్లెస్ యూ డోంట్ వరీ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే శిలాని మీతో నేను మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడచ్చా శిలాని శిలాని వీళ్ళు కూడా అలా అలా చెప్పండి ఏది నీ చేప చెప్తా సార్ అక్క నీ ఫిష్ చూపించు నీ ఫిష్ ఓకే పిల్లలు అందరు చూస్తూనే ఉండండి ఒకసారి మనకి ఇక్కడ ఒక పెద్ద చేప కనిపిస్తుంది ఏంటి ఆ చేప ఎక్కడికి వెళ్ళారు ఆ చేప ఎందుకు దొరికింది ఏం చేశారు ఆ చేపని అని అడుగుదాము ఒకసారి మన మధ్యలో శిలోని ఉన్నది అసలు అడుగుదాం శిలోని మీరు ఎక్కడ ఉంటున్నారు అసలు ఒకసారి చెప్పండి మీరు ఏ ఊర్లో ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు చెప్పండి నేను దుబాయ్ లో ఉన్నాను ఏం చదువుతున్నారు సిక్స్త్ గ్రేడ్ ఓకే సిక్స్త్ గ్రేడ్ చదువుతున్నా ఒక ఇలాంటి సమయంలో మీరు చేపలు పట్టడానికి ఎందుకు సముద్రానికి వెళ్ళారు ఎందుకంటే నేను ట్యాక్స్ పే చేయడానికి ఎందుకంటే నేను లాని ఒబే చేయడానికి లాని ఒబే చేయడానికి నువ్వు వెళ్ళి నువ్వు లాని ఒబే చేయడానికి ట్యాక్స్ కట్టడానికి వెళ్తే నీకు చేపకి సంబంధం ఏంటి అక్కడికి వెళ్ళాలి ఎందుకన్నా నువ్వు బ్యాంక్కి వెళ్ళొచ్చు కదా మనీకి ఎందుకంటే ఏసీ చెప్పారు నన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పి ఓకే నోట్ దిస్ పాయింట్ పిల్లలు ఏసీ చెప్పారు అని అక్కడికి వెళ్ళవు ఏసీ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళగానే నీకు ఎట్లా ఫీల్ అయ్యావు మరి అప్పుడు ఆ చేపను పట్టుకున్నప్పుడు నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను ఓకే ఓకే అప్పుడు వచ్చినప్పుడు అందులో చాలా చాలా కాయిన్స్ దొరికినాయా మీకు లేదు ఒకటే దొరికింది ఓన్లీ వన్ కాయిన్ ఆ వన్ కాయిన్ మరి మీరు దాచి పెట్టుకోవచ్చు కదా కానీ ఏసయ్య నన్ను ట్యాక్స్ కట్టమని చెప్పారు ఆ డబ్బులతో ఎవరి కోసం ఈ ఒక్కరి కోసమేనా కాదు ఏసయ్య కోసం కూడా వావ్ నిజంగా చేశారా ఆ పని నిజంగా చేశారా అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే మీ సొంత జేబులో నుంచి డబ్బులు రాకుండా బయట ఎక్కడికి వెళ్ళి ఒక చేపను పట్టుకొని తీసుకొని రావడం ఇవన్నీ చేయడం వల్ల మీ ఫీలింగ్స్ ఏంటి దేవుడు చాలా మిరాకిల్స్ చేశారు దేవుడు ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను వావ్ వండర్ఫుల్ మరి మా పిల్లలందరూ ఏదైనా ఒక మంచి మాట చెప్పగలరా
దేవుడు ఇచ్చింది ఎప్పుడు మిస్ అవ్వకూడదు, దేవుడు చెప్పింది ఎప్పుడు ఒబే చేయాలి, మన ఓన్ డిసిషన్ తీసుకోకూడదు. నుంచి వచ్చిన శిలోని చక్కని మాటలు మనకు చెప్పింది, దేవునికి లోబడి ఉండాలి అని చెప్పి. అప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తారు. ఇది ఓన్లీ వాళ్ళున్న ఎక్కడుంటున్నారమ్మా మీరు, దుబాయ్ లోనా, అక్కడ అక్కడే చేస్తారా, అన్ని చోట్ల ఇలా జరుగుతుంది అని చెప్తారా? ఏమైనా మీరున్న ప్లేస్ లోనే జరుగుతాయా, ప్రపంచం అంతటా ఎక్కడైనా జరుగుతుందా? దేవుడు ప్రతి చోట ఉంటారు కాబట్టి ఎక్కడైనా జరుగుతాయి. ఓకే, వెరీ వండర్ఫుల్. చెప్పు కదా ఒకసారి. కాబట్టి మరి మీరందరూ కూడా చూస్తూనే ఉండండి, మళ్ళీ మనం ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు కూడా ఎక్మితో మాట్లాడుతున్నారు అండి మీ అక్క. ప్రజలక్క శిలోని, శిలోని వెరీ 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 గుడ్, చాలా బాగా చెప్పావు, చాలా ఎక్సలెంట్. నీ వాయిస్ చాలా బాగుంది, మాకు బాగా వినిపించింది, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. జోయాష్ నేను వచ్చుంటే గనక నేను ఆపించేసి చెప్పును. శిలోని చాలా బాగా చెప్పావు, పావని కూడా చాలా చాలా బాగా చెప్పేది. జస్ట్ మిస్ ఏంటంటే తన యొక్క నెట్ ప్రాబ్లం వల్ల పావని చెప్పలేకపోయింది. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం నువ్వు చెప్పగలుగుతావు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీ అందరికి ఏదో ఒక రోజు మళ్ళీ ఆ టైం వస్తుంది, ఆ టైం మీరు అలర్ట్ గా ఉండండి పిల్లలు. ఓకేనా? నానా ఖుషి, ఖుషి ఖుషి హ్యాంగ్ అయిపోయింది, హ్యాంగ్ చేసింది అక్క. ఓకే, ఎందుకు హ్యాండ్ రేస్ చేసావు ఖుషి? హోంవర్క్ చూసాం కదా నానా, అన్మ్యూట్ చేసుకో. మా మమ్మీ మా డాడీ ఈ రోజు మ్యారేజ్ డే అక్క. లాస్ట్ లో మేము తప్పకుండా ప్రార్థన చేస్తామమ్మా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఓకే, ఇంకెవరిదైనా హోంవర్క్స్ చెక్ చేయాలా? ఓకే, ఎస్ వస్తున్నా. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యూ, బాగుంది, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అక్క ఇంకెవరైనా కనిపిస్తున్నారా మీకు? చెయ్యి అరే, ఫిష్ తీసుకొని రా. ఓకేనా? తాతాజీ కూడా అడుగు ఫిష్ తెమ్మని. కుట్టి అక్క చేస్తుంది కదా, అలా నువ్వు కూడా చేసేయాలి. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. రూత్ అండ్ జాయ్ అయిపోయారా? కాలేదు అసలు, రూత్ వచ్చారా? రాలేదా? కాలేదా? ఇంకెవరైనా ఉన్నారా నాన్న? ఇంకొకసారి చూపించేయండి. ఓకే, హెప్సిబా హోసన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేశారు. చాలా నీట్ గా చేసుకున్నావు, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే, మా శ్యామకు టైం అవుతుంది కదా? బాగుంది నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మిన్నీ అక్క కై టిప్ రియానే చూస్తాను, పెట్టు పెట్టాలి, నేను చూస్తాను. ఓకే అక్క, పిన్ చేస్తా. ఓకే ఓకే పిల్లలు, మీ హోంవర్క్ అద్భుతంగా ఉన్నాయి పిల్లలు, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. చేపల కూర తినాలనిపిస్తుందా? అయితే రాక్క వెళ్ళిపోదాం, ఎవరింటికి వెళ్ళామని ఈరోజు. అదే అవునక్క, చాలా గుమగుమలు వచ్చేస్తున్నాయి, వాసనలు వస్తున్నాయి, చాలా చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అక్క, భలే ఉన్నాయి. హా పిల్లలు, సూపర్ నానా, అద్భుతంగా చే
సరే ఇప్పుడు మనము యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? అయితే నిల్చండి, తొందర నిల్చండి, గబగబ నిల్చండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఇందాక నేర్చుకున్నాం కదా. ఉన్నది పాటలో ఉల్లాసం ఉన్నది పాటి ఉత్సాహంగా నడిపిస్తుంది పాట ఉండాలి నోట ఆ పాట ఉంటే మనకింకా లోటేంటంట ఏసయ్య పాట ఉండాలి నోట ఆ పాట ఉంటే మనకింకా లోటేంటంట సినిమా పాటలు పాడుతున్నారా, పిచ్చి పాటలు పాడుతున్నారా, లేకపోతే ఏసయ్య పాటలు పాడుతున్నారా? మనం ఏ పాట పాడితే మనకి ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం మీరు గమనించండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. క్షమక్క, ఓవర్ టు యూ. ఓకే పిల్లలు, అందరికి ప్రైజ్ ద లార్డ్. భలే ఎంజాయ్ చేశారు కదా ఫిష్ అన్ని చూస్తూ. ఓకే ఓకే, యాక్షన్ సాంగ్స్ బాగా చేశారు. ఏసే సన్నిధిలో మనం ఇంతవరకు చాలా సంతోషించాం కదా, మరి వాక్యం నేర్చుకోవటం ద్వారా కూడా సంతోషించాలి కదా పిల్లలు. మరి రెడీగా ఉన్నాయా మీ దగ్గర అన్ని మన మెటీరియల్, బైబిల్, నోట్బుక్, పెన్, పెన్సిల్ అన్ని రెడీగా ఉన్నాయా? ఓకే ఓకే, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, జాగ్రత్త పెట్టుకోండి, అవన్నీ పక్కన పెట్టి రికార్డ్ స్టార్ట్ చేసావా? అవన్నీ పక్కన పెట్టి పిల్లలు చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, ఇంకే ఆలోచనలు రానివ్వకూడదు. ఇంతవరకు అయిపోయింది, పాటలు అయిపోయినాయి, మెమరీ వర్స్ అయిపోయింది, యాక్టివిటీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. చాలా ప్లెజెంట్గా మనం వాక్యాన్ని నేర్చుకుందాం, అన్నీ ఇంక వదిలేద్దాం, కాసేపు సైలెంట్గా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన మరి ఈ సమయంలో మేము వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా చెప్తున్న నన్ను వింటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. చెప్తూ ఉంటుండగా తండ్రి నా గొంతును కూడా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. లోపల ఇబ్బందిగా ఉంటుండగా తండ్రి నాయన మీరే సంపూర్ణ స్వస్థతనిచ్చి వాక్యం చెప్తూ ఉంటుండగా ఎటువంటి ఆటంకము లేకుండా సహాయం చేయండి. అలాగే బిడ్డలు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ప్రభా సిద్ధపడి కూర్చున్నారు తండ్రి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు ప్రభా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. వాళ్ళు వింటున్న ప్రతిదీ కూడా తండ్రి వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుంటూ వాళ్ళ జీవితకాలం అంతట్లో వాటిని అనుసరించడానికి సహాయం చేయగలిగినట్లుగా బిడ్డల్ని చెప్తున్న నన్ను కూడా మీరు దీవించమని ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీ మీ పొజిషన్స్ లో చక్కగా కూర్చోండి. నేను ఇప్పుడు ఒక వాక్యం చదువుతాను, అపోస్తల కార్యాలు, యాక్ట్స్ తెలుసుకో, న్యూ టెస్టమెంట్ పేజ్ నెంబర్ 111, దానిలో 9th చాప్టర్ ఉంది,
దానిలోంచి ఒక్క వచనం చదువుతా, ఫోర్త్ వర్స్ నాలుగవ వచనం. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట వినెను. ఆ స్వరం ఎవరిది, ఎవరు విన్నారు? అసలు ఇంత భయంకరంగా యేసయ్యని బాధ పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఎందుకు హింసిస్తున్నాం అని చెప్పి యేసయ్య చెప్తున్నారు పిల్లలు? ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం పిల్లలు, చాలా చాలా సార్లు మనం నేర్చుకుంటున్నాం, అయినా ఇంకా 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 ఎన్ని సార్లు అయినా కూడా మన వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉండొచ్చు పిల్లలు. ఎందుకంటే అన్ని గొప్ప మర్మాలు లేకపోతే చాలా సీక్రెట్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ సీక్రెట్స్ అన్ని కూడా మనకి లైఫ్ లో చాలా చాలా ఎదగటానికి, ఫెయిత్ మనలో పెరగటానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. కాబట్టి పిల్లలు అన్ని జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడు ఎవరి గురించి నేర్చుకుంటున్నా కూడా ఆ దాని ద్వారా లేదా ఆ లెసన్ ద్వారా యేసయ్య నాకేం చెప్తున్నారు, ఈ లెసన్ ద్వారా యేసయ్య నాతోటి ఏం మాట్లాడారు అనేది మనం ఆలోచించాలి పిల్లలు. ఓకేనా? ఆడుతూ పాడుతూనే మనం నేర్చుకుందాం. మీరు ఎటు వెళ్ళొద్దు. ఈ టైంలో మీరు డ్రాయింగ్ వేసుకోవటాలు కానీ లేకపోతే కాలక్షేపం చేయటం కానీ చెయ్యొద్దు. ఓకేనా పిల్లలు? ఓకే. అయితే మనం యేసయ్య మనల్ని ఎప్పుడు దీవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, కృప చూపిస్తున్నారు, మన ప్రతి అవసరత తీరుస్తున్నారు, ఇవన్నీ మనకి తెలుసు. అయితే మరి వాటన్నిటికీ తగ్గట్లుగా మనం యేసయ్య దగ్గర ఎలా ఉంటున్నాం, ఎలా ఉంటున్నాము అని అంటే, కొంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నాము, కొంతమంది అవసరం వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తున్నాము, మరి కొంతమంది మా యేసయ్యని అడగకపోయినా ఇచ్చేస్తారు మనకి. యేసయ్య మనకి ఎలాగో డైలీ ఫుడ్ పెడుతున్నారు, లేకపోతే అన్ని మంచి హౌస్ ఇచ్చారు, మంచి అన్ని బాగున్నాయి కాబట్టి మనం అడగకపోయినా యేసయ్య ఇచ్చేస్తారులే అని చెప్పి కొంతమంది ప్రార్థనలు మానేసి బైబిల్ చదవకుండా ఉండి కదా. అవన్నీ తప్పు. యేసయ్య తను మనల్ని చాలా దయతో చూస్తున్నారు. గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం మనం, ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి అలా అని చెప్పి మనం ఆయన్ని నిర్లక్ష్యం చేయకూడదు పిల్లలు. కాబట్టి మనం ఏం చెప్తున్నారు, అక్కోళ్ళు అన్నోళ్ళు మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అలా ఉండాలి మనం అనే ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం. ఈరోజు మీరు ఎవ్వరు కూడా చేతులు పైకి చూపించలేకపోయారు ధైర్యంగా, అంటే సాతానుడి మాట కూడా మీరు చాలా 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 వింటున్నారు పిల్లలు. కాబట్టి యేసయ్యని ఈరోజు మీరు నిజంగా బాధ పెట్టారు. యేసయ్య ఇక్కడ కూడా అదే అన్నారు, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు. అంటే మనం కూడా ఒక సౌలులాగా ఉంటున్నామా? యేసయ్య మాట మనం వింటం లేదా? సైతాన్ మాట పడుకోలే, కాసేపు పడుకోలే, కాసేపు ఇంకా సెల్ ఫోన్ చూడొచ్చులే, ఆ బైబిల్ చదవకపోయినా పర్వాలేదులే, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, మీ మమ్మీ డాడీ చేస్తున్నారు కదా నీ గురించి, ఇలాగే చెప్తుంది పిల్లలు సైతాను. ఆ మాటలు మీరు వినేస్తున్నారా? అస్సలు వినకూడదు పిల్లలు. యేసయ్య మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఏం చెప్తున్నారు యేసయ్య? బైబిల్ చదువుకోమని చెప్తున్నారు. బైబిల్ చదువుకోవటం అంటే ఆయన మాటలు మనం వినడం పిల్లలు, మనం ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థన చేసుకోవడం. కాబట్టి అవన్నీ కూడా చెయ్యాలని యేసయ్య చెప్తా ఉన్నారు. చూద్దాం పిల్లలు, మరి ఈ రోజు నైట్ నుంచి మీరు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని యేసయ్యకి ఇంకా 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 సన్నిహితులు అయిపోతే గనక యేసయ్య మనల్ని క్లోజ్ ఫ్రెండ్ లాగా కాచి కాపాడి భద్రపరుస్తారు పిల్లలు. ఆ స్నేహాన్ని మనం కోరుకుందాం పిల్లలు. అయితే మీకు బైబిల్లో ఒక విలన్ ఉన్నాడు, న్యూ టెస్టమెంట్ లో ఒక విలన్ ఉన్నాడు పిల్లలు. అసలు ఆ విలన్ అంటే అందరికి భయం, హడల్, అందరినీ కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, చెరసాల్లో పెట్టేస్తున్నాడు. అమ్మో ఏంటి విలన్, అతను వస్తున్నాడంటే రోడ్ల మీదకి అందరూ భయపడిపోయి వెళ్ళిపోతున్నారు పిల్లలు, పారిపోతున్నారు. అయితే మరి కొంతమంది ధైర్యంగా నిలబడ్డారు పిల్లలు. అసలు ఎవరు ఆ విలన్, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకు అందరినీ కొడుతున్నాడు, అసలు ఎందుకు అందరినీ చెరసాల్లో వేస్తున్నాడు? చూద్దామా పిల్లలు, మీకు తెలుసా విలన్ ఉన్నాడని? యేసయ్య మాటలు చెప్తామని చాలా మంది వస్తూ ఉంటే చెప్పనివ్వకుండా కొంతమంది వస్తూ ఉన్నారు. అది మనకి ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం కదా పిల్లలు, చాలా సెల్ ఫోన్స్ లో మనకి చాలా యూట్యూబ్లో కానీ కొన్ని న్యూస్లో ఎవరైనా యేసయ్య గురించి సెంటర్స్ లో నుంచి అని చెప్తుంటే వాళ్ళని బొట్లు పెట్టేస్తున్నారు, వాళ్ళకి గుండు గీసేస్తున్నారు, ఆ బైబిల్స్ తీసేసుకొని కాల్ చేస్తున్నారు కదా పిల్లలు. అది ఇప్పుడుది కాదు పిల్లలు, చాలా క్రీస్తు చనిపోయిన తర్వాత అప్పుడు జరిగిన విషయాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను పిల్లలు. అప్పుడు కూడా ఇలా జరిగినాయి పిల్లలు. అవి ఏంటి అని అంటే మనం ఇక్కడ చూద్దాం పిల్లలు. మనం
ఇప్పుడు మిమ్మల్ని పిల్లలు నేను మిమ్మల్ని టర్కీ తీసుకెళ్తున్నా. టర్కీ వస్తారా మీరు నాతో? ఓకే. టర్కీ ఇక్కడ ఇక్కడ ఒక అతను ఇక్కడ కొన్ని విషయాలు జరిగినాయి, నేను మీకు చెప్తాను. ఇది టర్కీ. టర్కీలో తార్సస్ అంటే తార్సు అనే ఒక ప్లేస్ ఉంది పిల్లలు. ఈ ప్లేస్ లో ఒక విలన్ పుట్టాడు, ఆ విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. విలన్ ఓకే. ఇది అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉందనేది మీకు క్లియర్ గా చెప్తాను. ఇది జెరూషలేం. ఎరుషలేం, ఎరుషలేం చాలా పెద్దది కదా, మనకి చాలా తెలుసు కదా, హోలీ ల్యాండ్ అంటాం కదా పిల్లలు. ఎరుషలేం లో ఇదిగోండి, తార్సస్ ఆర్ జెరూసలేం. ఇక్కడ ఎరుషలేం లో తార్సస్, తార్సు అనేది ఉంది పిల్లలు. దీనిలో ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక మెయిన్ గేట్ ఉంది. ఈ గేట్ లో నుంచి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండరు. అటంతా కూడా టౌన్ ఉంది, తార్సు పట్టణం. ఓకే, దీనిలో ఈ చూడండి, ఇప్పుడు ఇలా పాడైపోయింది ఇది. అప్పట్లో బాగుంది, పాడైపోయింది, మళ్ళా దాన్ని కొంచెం రిపేర్ చేస్తూ ఉన్నారు, అలా అలా చేస్తూ ఉన్నారు. అయితే ఈ లోపల నుంచి ఎలా తిన్నగా అటువైపుగా వెళ్తే ఈ పట్టణం ఉండేది, కిలికియా. అక్కడ రాశాను చూడండి, కిలికియా అనేది ఒక ప్లేస్ అక్కడ ఉంది, ఆ ఊరుంది. ఈ ఊర్లో ఒక విలన్ పుట్టాడు పిల్లలు. ఆ విలన్ ఎవరో చూసేద్దాం. చూడండి, అతను చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ లీడర్ పిల్లలు. వావ్, చూడండి ఎంత బాగున్నాడు, ఇలాగే పుట్టాడు పిల్లలు. ఓ, ఇతనికి పేరు లేదు కదా ఇక్కడ. మీకు పేరు చెప్పాయినా పిల్లలు, విలన్ పేరేంటో? ఓ చెప్పేస్తున్నాను, 1 2 ఎవరైనా గెస్ చేస్తారా? చెప్పేస్తున్నా 3. హా, సాల్, సౌలు తెలుసు కదా మనకి. ఓకే పిల్లలు, అయితే ఈ సౌలు పుట్టాడు కిలికియాలో పుట్టాడు. మీకు చూపించాను కదా ఇందాక, ఇగో ఇక్కడ ఇక్కడ పుట్టాడు. ఇది ఎక్కడుందన్నాను? కిలికియా తార్సులో ఉంది. తార్స్ ఎక్కడుంది? ఎరుషలేములో ఉంది కదా పిల్లలు. ఓకే, అయితే ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం. ఈ బాబు పుట్టాడు, పేరెంట్స్ సాల్, సౌల్ అని పేరు పెట్టారు పిల్లలు. ఎదుగుతూ ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. చూడండి పిల్లలు, మీరు కూడా ఇలాగే ఆడుకునేవారు కదా, ఇప్పుడు కూడా చక్కగా ఆడుకుంటారు కదా టైం ఇస్తే. అలాగే ఆడుకుంటున్నాడు, ఎదుగుతున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. కానీ ఇతనికి చూడండి, ఇక్కడ తార్సు పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి కదా, మరి వాళ్ళు చదువుకున్నారు కదా. అయితే వీళ్ళందరూ కూడా ఇలా కలుసుకుంటూ ఉండేవారు పిల్లలు. ఇప్పుడు అవన్నీ పాడైపోయినాయి. అయితే ఈయనకి, ఈ సౌలు పెద్దోడైనాక, అతనికి ఒక మాస్టర్ ఉన్నారు, ఒక టీచర్, గుడ్ టీచర్ ఉన్నారు. అతని పేరు గమాలియల్. పైన రాశాను చూడండి పిల్లలు, గమాలియల్. అయితే ఈయన ఈ సౌల్కి ఏం చెప్పేవాడు అంటే ధర్మశాస్త్రాన్ని చెప్పేవాడు, లా గురించి నేర్చుకుంటూ ఉండేవాడు. చాలా విషయాలు గమలియల్ సౌలుకి చెప్తా ఉండేవాడు, రోజు నేర్చుకుంటా ఉండేవాడు. అయితే సౌల్కి ఏంటంటే మతం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, మతాన్ని చాలా ఇష్టంగా తను చూసేవాడు. తను ఏ మతంలో, తను యూదుడు అయితే దాన్ని ఎక్కువగా తను ఆచరించడానికి ఇష్టపడేవాడు. అయితే ఇగో ఇంకా ఎదుగుతా ఉన్నాడు చూడండి, యంగ్ స్టేజ్కి వచ్చాడు. ఇలా ఉన్నప్పుడు ఇలా ఎదుగుతా ఉన్నాడు, చూస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఏంటి, కొంతమంది క్రీస్తు గురించి చాలా ఎక్కువ బోధిస్తున్నారు, క్రీస్తు గురించి చాలా విషయాలు చెప్తున్నారు, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇతను చాలా ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాడు. అయితే గమలియలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లోకి వెళ్ళకూడదు అని చాలా మంచి విషయాలు కూడా చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే ఇతను ఎన్న ఆలోచిస్తూ ఉన్నాడు కదా, ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, పేతురు, యోహాను ఇద్దరు కూడా ఆ టైంలో మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. వీళ్ళు ఒక మందిరానికి వెళ్తూ ఉంటే చూడండి, ఎంత మందో వెళ్తున్నారు కదా. వీళ్ళందరూ వెళ్తుంటే పాపం ఎప్పటి నుంచో ఒకతను అలాగా నడవలేని పరిస్థితుల్లో అలాగ ఉండిపోయాడు పిల్లలు. అయితే ఎవరన్నా అటుగా వెళ్తున్న వాళ్ళు, వస్తూ ఉన్న వాళ్ళు, అలా కాయిన్స్ ఏమైనా అమౌంట్ మనీ ఇస్తే అవి దాచుకొని ఏమైనా ఆకలిసినప్పుడు అక్కడే కొనుక్కొని తింటూ ఉండేవాడు. ఎవరన్నా ఇంటికి ఎత్తుకొని తీసుకెళ్తే వెళ్ళేవాడు, మళ్ళీ అక్కడికి వచ్చి
ఉండేవాడు పిల్లలు. అలా చాలా పుట్టినప్పటి నుంచి అలాగున్నాడు, అలాగే పెరుగుతున్నాడు. చాలా దీనంగా ఉంది అతని పరిస్థితి, చాలా ఆశగా ఉంది. వాళ్ళు అందరు నడుస్తున్నారు, అయ్యో నేను నడవలేకపోతున్నానని, అయ్యో నేను తిరగలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉండేవాడు పిల్లలు. అయితే ఇలా ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఈ పేతురు యోహాన్లు చక్కగా మందిరానికి వచ్చారు పిల్లలు. మందిరానికి వచ్చి టక్ 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 వెళ్ళిపోతుంటే ఇతను బెగ్గర్ అలా చూస్తున్నాడు వాళ్ళ వైపు. అయితే వాళ్ళు కూడా చూసి, అయ్యో ఏంటి మా వైపు అలా చూస్తున్నావు, మా దగ్గర సిల్వర్ గోల్డ్ ఏమీ లేదు, మా దగ్గర డబ్బులు కూడా ఏమీ లేవు అని అంటే అయినా కూడా అలానే చూస్తూ ఉంటే ఇప్పుడు పేతురు యోహాన్లు వచ్చి చేయి పట్టుకున్నాడు చూడండి ఆ బెగ్గర్ది, ఆ కుంటి అతనిది చేయి పట్టుకొని లేపుతున్నాడు, లేవు పైకి లేవు, మా దగ్గర ఏమీ లేవు కానీ మాకున్నదే నీకు ఇస్తామని చెప్పి ఇలా చేయి పట్టుకునేసరికి అలా లేపేసరికి దిగ్గున లేచాడు పిల్లలు. అదంతా పేతురు యోహాన్లు ఎలా చేయగలిగారు, దేవుని మీద విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏసీ శిష్యులు, పేర్లు గుర్తున్నాయా మీకు? అయితే వీళ్ళు అలాగా గొప్ప గొప్ప కార్యాలు అక్కడ ఇక్కడ చేస్తూ ఉన్నారు, చాలా వీళ్ళు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు, జ్వరంతో పడి ఉన్న వాళ్ళే లేపుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే చాలా మంది ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు పిల్లలు, యేసుక్రీస్తు శిష్యులు ఇలా చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మిరాకిల్స్ జరుగుతున్నాయని చెప్పి. అలాగే ఇతను కూడా చాలా ఆశపడ్డాడు పిల్లలు. అయితే డబ్బులు ఏమైనా ఉంటాయో మన ఆశపడి ఉంటాడు, కానీ పేతురు యోహాన్ ద్వారా దేవుడు ఎంత గొప్ప దీవెనిచ్చాడో చూడండి. వచ్చి వాళ్ళు ప్రేమగా దేవుని ప్రేమను పంచుతూ చేపట్టుకునేసరికి క్లిగు అనేసరికి చక్కగా లేచిపోయాడు పిల్లలు. ఎంత అద్భుతం! అంతే ఇంకా చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది పిల్లలు ఈ టాపిక్ అంతా. పేతురు యోహాన్లు వచ్చారు, ఆ ఎప్పటి నుంచో నేల మీద పడి ఉన్నాడు, అతన్ని ఇలా చేపట్టుకోలేకపోతే లేచిపోయాడు, ఎంత గొప్ప అద్భుతం ఇది అని చెప్పేసి అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటా ఉన్నారు పిల్లలు. అయితే ఇది ఆ నోట ఆ నోట ఆ నోట చాలా దూరం స్ప్రెడ్ అయిపోయింది. ఇంకంతే చాలా మంది అతని దగ్గర ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు, ఎవరికి బాగోకపోతే వాళ్ళని తీసుకొచ్చి ప్రేయర్ చేయమంటున్నారు. ఈ విధంగా ఇలా జరుగుతా ఉంది పిల్లలు. అయితే ఈ పేతురు యోహాన్ని హై ప్రీస్టులు ఉంటారు కదా, ప్రధాన యాజకులు హై ప్రీస్టులు, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది కలిసి వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొస్తారు పిల్లలు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు చేయమారు, దేని బట్టి చేస్తున్నారు మీరు అని చెప్పి హై ప్రీస్టులు అందరూ కూడా ప్రధాన యాజకులు అందరూ కూడా వాళ్ళని నిలదీసి అడుగుతున్నారు పిల్లలు. కానీ అందరికీ తెలుసు అతను కుంటివాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆ మాట చెప్పి లేపారు, అంతకు మించి ఏమి మంత్రాలు మాయాలు చేయలేదు అని చెప్పి ఇంకా ఏమీ మాట్లాడడానికి లేక, సరే మీరు ఎక్కడ బయట తిరగొద్దు, ఇంకా సైలెంట్ గా వెళ్ళిపోండి, ఎటు వచ్చారు అలా సైలెంట్ వెళ్ళండి, ఇంకా అటు తిరగొద్దు అని చెప్పేసి ప్రధాన యాజకులకి లేదా హై ప్రీస్ట్కి చాలా కోపం వచ్చేసి వాళ్ళు పంపించేశారు పిల్లలు. ఇవన్నీ కూడా సౌలు చూస్తా ఉన్నాడు యంగ్ మ్యాన్. అయితే ఈలోపు వాళ్ళు సైలెంట్ పరిచర్య చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకొక పక్క నుంచి స్టెఫెన్ వస్తూ ఉన్నాడు. స్టెఫెన్ కూడా చూడండి యంగ్ మ్యాన్, ఎంత చిన్నవాడో చూడండి. ఈ స్టెఫెన్ కూడా ఏం చేస్తున్నాడంటే ఏసే గురించి, ఏసేలో పెరగాలని అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ విశ్వాసంలో పెరగండి మీరందరూ, దేవుని మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి స్టెఫెన్ చాలా చక్కగా చెప్తుంటే అందరూ గుమిగుడిపోతున్నారు పిల్లలు. ఎక్కడెక్కడెక్కడ నుంచి వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు స్టెఫెన్ చెప్తా ఉంటే వినడానికి. ఎందుకంత గొప్పగా అందరూ వింటున్నారంటే వీళ్ళందరూ కూడా పేతురు, యోహాను, ఈ స్టెఫెన్, వీళ్ళందరూ కూడా హోలీ స్పిరిట్ కలిగి ఉన్నారు, దేవుని ఆలోచనలతోనే ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు పిల్లలు. సో వీళ్ళు కూడా స్టెఫెన్ కూడా మంచి సువార్త చెప్తుంటే చూడండి వాళ్ళందరూ ఎలా వింటున్నారో, చాలా ఆశ్చర్యం కదా. చిన్న పిల్లోడు యవ్వనస్తుడు అయినా కూడా చెప్తుంటే దేవుని ఆత్మతో తను చెప్తూ ఉంటే వాళ్ళందరూ జాగ్రత్తగా విన్నారు పిల్లలు. అయితే ఈ హై ప్రీస్టులు తర్వాత వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కోపం వచ్చేసింది. మనం ఏమీ చెప్పకుండా వీళ్ళు యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటుంటే వీళ్ళు అద్భుత కార్యాలు చేసేస్తుంటే ఇంకా మన మాట ఎవరు వింటారు, ఆయన వీళ్ళు ఇలా చెప్పడానికి వీల్లేదని చెప్పేసి అదిగో చూడండి రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు పిల్లలు. మీకు ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా విలన్ ఉన్నాడని, ఇక్కడ చూసారా చేతులు కట్టుకొని ఉన్నాడు, అతనే ఇతను పిల్లలు. సౌలు పేరు చెప్పాను కదా, అతన్ని కొడుతూ ఉంటే స్టెఫెన్ కొడుతూ ఉంటే చేతులు కట్టుకుని ఎలా చూస్తున్నాడు చూడండి, అంటే మా కొట్టండి గట్టి కొట్టండి అని చెప్తున్నాడు కదా. అక్కడ నుంచి అక్కడ ఉన్న బట్టలు కాపలా కాస్తున్నాడు, అక్కడే నుంచే ఉన్నాడు, అతను చనిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాడు, ఎక్కడ అడ్డు వెళ్ళలేదు పిల్లలు, ఇంకా ఇంకా కొట్టండి అన్నట్టుగా చేస్తూ ఉన్నాడు పిల్లలు స్టెఫెన్ ని. అయితే
చూడండి తను ఏ మాత్రం స్టెఫెన్ ఏమి కంగారు పడకుండా ప్రభువా వీళ్ళందరినీ క్షమించు అని దేవుని ప్రేమను అక్కడ చూపించాడు పిల్లలు. అలాగే చూడండి ఇంకా ఇంకా పేతురు యోహాన్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏసీ గురించి చెప్తా ఉన్నారు. సౌలుకేమో వీళ్ళందరూ ఊరికే ఏసీ గురించి ప్రార్థన చేస్తుంటే ఏసీతో వాళ్ళు సహవాసం కలిగి ఉంటుంటే చాలా కోపం వచ్చేస్తుంది. అతనికి ఎంత కోపం వచ్చేస్తుందో ఇక్కడ ప్రజలందరూ కూడా ఏసీలు అంత ఎదుగుతా ఉన్నారు పిల్లలు. ఇక్కడ చూడండి ఒకే చోట 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు పిల్లలు. అయితే ఇదంతా కూడా సౌలు చూస్తున్నాడు, అయ్యో ఏంటి ఇలాగ ఎక్కువైపోతున్నారు ఈ క్రైస్తవులందరూ, ఏంటిది ఏంటి ఇంత ఎక్కువైపోతుంది, అయ్యో దీని ఆపాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తా ఉన్నాడు. మళ్ళా తీసుకొచ్చేసారు ప్రీస్ట్లు, హై ప్రీస్ట్లు ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి, మళ్ళా పౌల్ని తర్వాత పేతుర్ని యోహాన్ని స్టెఫెన్ని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. స్టెఫెన్ని చంపేశారు, పౌలుని మళ్ళా తీసుకొచ్చారు. అయితే చూడండి పిల్లలు ఈసారి జైల్లో పెట్టాలి, వీళ్ళు బయట తిరగటానికి వీల్లేదని చెప్పేసి చూడండి పిల్లలు ఎలా సంకెళ్ళు వేసేసారో. అయితే ఇలా చేసేసి ప్రిజన్ లో పెట్టేసేవారు, జైల్లో కూడా పెట్టేసేవారు పిల్లలు. అయితే వీళ్ళు ఇలా పెట్టేశారు కానీ చూడండి ఒకసారి పేతురు యోహాన్లు వాక్యం బోధించినప్పుడు అక్కడ చాలా మంది చేరి 3000 మంది 3000 పీపుల్ అక్కడ బాప్టిజం తీసుకున్నారు పిల్లలు. అలాగే ఇంకోసారి మళ్ళా చేస్తున్నప్పుడు 5000 పీపుల్ నమ్మకం ఉంచారు దేవుని మీద, పురుషులే 5000 ఉన్నారు. అయితే ఇంకా ఇంకా మల్టిప్లై అయిపోతున్నారు పిల్లలు, ఏసీని తెలుసుకునే వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయిపోతా ఉన్నారు. అయితే ఇదంతా చూసేసరికి సౌలుకి ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంది పిల్లలు. ప్రధాన యాజకుల దగ్గర నుంచి పత్రికలు తెచ్చుకున్నాడు, యెరూషలేము నుంచి వెళ్ళిపోయి యెరూషలేములో తీసుకొని ఆ పత్రికలను పట్టుకొని నేను ఎంతమందినైనా చంపేస్తాను, ఎంతమందినైనా కొట్టేస్తాను, చెరసాల్లో పెట్టేస్తాను అని చెప్పేసి చాలా ఉద్రంగా అంటే చాలా కోపంతో వచ్చేస్తున్నాడు అనమాట. మిక్కిలి కోపం గలవాడే వస్తా ఉన్నాడు పిల్లలు. అయితే చూద్దామా మార్గ మధ్యంలో ఏమైందో, ఏసయ్య బిడ్డల్ని సమూలంగా నాశనం చేసేయాలి, ఏసే గురించి ఎవరు చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను చంపేయాలి అని చెప్పేసి యెరూషలేము వెళ్ళి దమస్కు మీదుగా వస్తూ ఉన్నాడు. అయితే దమస్కు అనే ఈ ప్లేస్ లో దేవుని స్వరం వినిపించింది పిల్లలు. ఎక్కడైతే యేసుక్రీస్తు గురించి విశ్వాసులు పెరిగిపోతున్నారో అని అనుకున్నాడో ఆ యేసుయే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. అయితే ఇక్కడ చూడలేకపోతున్నాడు, ఎంత మిడ్ డే మధ్యాహ్నం బ్రైట్ లైటింగ్ వచ్చేసింది పిల్లలు అక్కడ, ఎంతంటే ఆ గుర్రాలు కూడా పడిపోయినాయి. యవనస్తుడు చక్కగా టక 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 వెళ్ళిపోతున్నాడు పిల్లలు. అయితే మార్గ మధ్యంలో సడన్ గా అస్సలు ఊహించని రీతిలో సడన్ గా బ్రైట్ లైటింగ్ వచ్చింది, షైనింగ్ వచ్చేసింది. కళ్ళు చూడలేనంత గుర్రాలు పడిపోయినాయి లైటింగ్ చూడలేక. అలాగే ఇక్కడ సౌలు కూడా పడిపోయాడు పిల్లలు, చూడండి కింద పడిపోయాడు. అందరికి ఏం అర్థం కావట్లా. ఈలోపు అక్కడి నుంచి ఇందాక నేను చదివాను కదా, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం అతనికి వినబడింది పిల్లలు సౌలుకి. అంతే చూడండి బ్లైండ్ అయిపోయాడు, ఎలా వినిపిస్తుందో చూడండి. అయితే లైటింగ్ చూడలేకపోతున్నాడు. అయితే అక్కడ సౌలుకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, నువ్వు పట్టణానికి వెళ్ళు అక్కడ ఉండు అని చెప్పాడు. సరే ఇక్కడేమో అననీయ అనే ఒక ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈయన కూడా దేవుని మీద బాగా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, ప్రార్థనలతో గడుపుతున్నారు, అనేక మందికి ఏసై గురించి చెప్తా ఉన్నారు, చాలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలతోనే గడుపుతా ఉన్నాడు. అయితే ఈ అననీయాస్ దగ్గరికి ఏసయ్య ఆయన స్వరాన్ని పంపించాడు, విజన్ లో కనిపించాడు, దర్శనాన్ని చూపించాడు, నువ్వు వెళ్ళు అక్కడ తార్సువాడైన సౌలు ఉన్నాడు, తిన్నని తనబడే వీధిలో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అతనికి ప్రార్థన చేయనని. అమ్మో ప్రభువా నేను వెళ్ళను అక్కడికి, అతను కనిపిస్తే చంపేస్తాడు, అతను అందరినీ హింసించేస్తాడు, నేను నన్ను అక్కడికి వెళ్ళమంటావా, నేను వెళ్ళను ప్రభువా అంటున్నాడు అననీయ. లేదు అననీయ వెళ్ళు, అతను మారిపోయాడు, నేను అతనితో మాట్లాడాను, ఇప్పుడు అతను ప్రార్థన కూడా చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను నమ్మను ప్రభువా, నేను నమ్మ, నేను వెళ్తే నన్ను చంపేస్తాడు, క్రైస్తవులు నీ మాట చెప్పిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా అన్నాడు. అయ్యో అలా కాదు, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేయి, నేను అతనికి చూపించాను నువ్వు వస్తావని అని అంటే అప్పుడు సరే ప్రభు అయితే నువ్వు చెప్పావు కదా ప్రభు నేను వెళ్తాను ప్రభు అని చెప్పి అననీయ చాలా ఒబే అయ్యి అక్కడికి వెళ్ళాడు పిల్లలు. ఇంకోండి తిన్నని దనబడిన వీధి, స్ట్రైట్ స్ట్రీట్. అయితే మీకు ఇక్కడ 2 పిక్చర్స్ చూపించాను, ఒకటి
అతన్ని అక్కడ ఉంచినప్పుడు చూడండి, అననయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళింట్లో చేతులుంచి తల మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరింటికి వచ్చాడు సౌలు ఇక్కడ? వీళ్ళందరూ తీసుకొచ్చారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చారు. అతను కళ్ళు కనిపించట్లేదు కదా, తీసుకొచ్చినప్పుడు ఒక యూదుని ఎంట అతన్ని ఉంచారు. 3 డేస్ అయిపోయింది పిల్లలు, 3 డేస్ లో అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, ఏమీ లేదు, ఇంకా అలాగున్నాడు. అయితే అలాగుండి నిద్రపోలేదు, లేకపోతే సైలెంట్ గా కూర్చోలా, ప్రార్థన చేసుకున్నాడు పిల్లలు. ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు? నాతో మాట్లాడిన స్వరము ప్రభువుది, కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి, ఇంతవరకు నేను ఎంతమందిని ఇలా హింసించేశాను, ఎంతమందిని చంపేశాను, ఇంత ఇలా చేస్తాను నేను అని చెప్పి చాలా చాలా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఇక్కడ 3 రోజులు అయిపోయింది అన్నం తినక, మంచినీళ్ళు కూడా తాక 3 రోజులు అలా ఉండిపోయి దేవునితో సహవాసాన్ని పెంచుకున్నాడు పిల్లలు. అంతకు ముందు వరకు ఎలా ఉన్నాడు పిల్లలు? క్రైస్తవులు కనిపిస్తే యేసు మాట వింటే కోపం వచ్చేసేది, ఇప్పుడు అదే యేసుకి మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ఎదురు చూస్తా ఉన్నాడు, ఆత్మతో చూస్తా ఉన్నాడు దేవుని. అయితే అననీయ వచ్చి తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పిల్లలు వండర్ఫుల్ గా అక్కడ ఏమైందంటే కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయినాయి పిల్లలు. ఇలా పొరలు రాలిపోయేసరికి అలా బ్రైట్నెస్ చక్కగా కనిపించిపోయింది పిల్లలు. సౌలు అప్పటి వరకు బ్లైండ్నెస్ ఉంది, కానీ ఇప్పుడు ఏమైందంటే అతను ఎప్పుడైతే తల మీద చేతులుంచి అననీయ ప్రార్థన చేశారో వెంటనే అతనికి కళ్ళు కనిపించినాయి పిల్లలు. అప్పుడు మళ్ళా కలిసి ప్రార్థన చేసుకొని చాలా థ్యాంక్స్ చెప్పుంటాడు కదా అననీయకి, ఏసైకి చాలా థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు భోజనం చేశాడు పిల్లలు. మరి ఇలాంటి గొప్ప విలన్ ఈ రోజు ఎలా మారిపోయాడు? ఒక గొప్ప హీరోగా మారిపోబోతున్నాడు, మారిపోయాడు పిల్లలు. అప్పటి వరకు మనం సౌల్ అన్నాము, ఇప్పుడు మనం పౌలు అంటాము. కాబట్టి పిల్లలు ఎంత గొప్ప పరిస్థితుల్లో అయినా యేసయ్య తను మనతో మాట్లాడగలడు పిల్లలు. ఇక్కడ సౌలు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, అయినా కూడా ఏం జరిగింది? యేసయ్య ఇష్టపడ్డారు కదా, ఎవ్వరు నశించిపోవటం యేసయ్యకి ఇష్టం లేదు పిల్లలు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం కూడా ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ ఉండాలి పిల్లలు. ఇక్కడ సౌలు ఎంత వ్యతిరేకంగా వెళ్ళాడో కానీ యేసయ్య అయితే ప్రేమించాడు సౌలుని. కాబట్టి ఎవరితో ప్రమాదం ఉందో, ఎవరి వల్ల అయితే క్రైస్తవులకి దేవుని బిడ్డలకి ప్రమాదం ఉందో, ఆ వ్యక్తినే దేవుడు ఇక్కడ మార్చేశాడు పిల్లలు. ఇంకేం భయం ఉండదు కదా. కాబట్టి ఇంత గొప్ప అద్భుతాన్ని దేవుడు ఇక్కడ దమస్కులో చేయటం జరిగింది. దమస్కులో తిన్నని దనబడిన వీధిలో ఈ అద్భుతాన్ని చేయటం జరిగింది. ఈ కన్వర్షన్ అనేది మొత్తం దేవుని వాయిస్ సౌలుకి వినపట్టడం కూడా దమస్కులో జరిగింది పిల్లలు. కాబట్టి దమాస్కస్ అనేది మీకు గుర్తుంచుకోవాలి. ఆ దమస్కులో జరిగిన ఈ విషయాన్ని బట్టే సౌలు జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు ఎంతవరకు వచ్చింది అనేది నేను మీకు రాబోయే రోజుల్లో చెప్తాను. నెక్స్ట్ లెసన్ లో మీరెవ్వరూ మిస్ అవ్వకండి. ఒక విలన్, ఈ విలన్ ఒక హీరో ఎలా అయిపోయాడు? ఒకరోజు కొన్ని రోజులు యేసయ్యని బాధ పెట్టాడు, హింసించాడు, చాలా చాలా క్రీస్తు బిడ్డలందరినీ కూడా హింసించాడు, ఆ యేసయ్య మాటలు చెప్తున్న వాళ్ళని హింసించాడు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి సంతోష పెట్టాడు, ఎంతగా సంతోషపెట్టాడు దేవుడిని నేను మీకు చాలా విషయాలు చెప్తాను. చాలా చాలా విషయాలు ఉన్నాయి మన దగ్గర, కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా వినండి పిల్లలు, ఎవరు మిస్ అవ్వద్దు. కాబట్టి యేసయ్య ఇష్టపడుతూ ఉన్న ఈ సౌలు విషయాలు ఇక్కడ చూడండి పిల్లలు. ఇతను రోమన్ సిటిజన్, హీబ్రూ ఆఫ్ హీబ్రూస్, ది ఫారిసీ, ది సన్ ఆఫ్ ఎ ఫారిసీస్, ఎ స్టూడెంట్ ఆఫ్ గమలియల్. గుర్తుంచుకోండి, అవసరమైతే రాసుకోండి. అలాగే ఇతను యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, వాయిస్ వినిపించి మాట్లాడినప్పుడు అతను పూర్తిగా మారటం అనేది జరిగింది పిల్లలు. ఇక నుంచి ఈ యవన జీవితం నుంచి అతను ఏమేం చేశాడు, ఏ వయసు వరకు చేశాడు, ఎలా చనిపడి, ఇవన్నీ కూడా మనం చూద్దాం పిల్లలు. అయితే మనం ఈ రోజు వాక్యాన్ని చూస్తే హావ్ ఫెయిత్.
కోర్స్ ఎక్కడ ఉంది అంటే ఎరుషలేం. అలాగే ఇది ఎక్కడ జరిగింది అని అంటే స్ట్రైట్ స్ట్రీట్ లో జరిగింది. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే వాయిస్ విన్నాడు, హియరింగ్ ఏ వాయిస్, వాయిస్ విన్నాడు. అలాగే ఎక్కడ ఉన్నాడు అని అంటే జుడాస్ హౌస్ లో ఉన్నాడు. ఇతని తార్సస్ అంటే తార్సు అనేది ఏంటి, ఆ ప్లేస్ ఏంటి అని అంటే సౌలు పుట్టిన ప్రాంతం. కాబట్టి పిల్లలు ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చక్కగా యాక్టివిటీ వర్క్ చేయండి. ఇది ఇక నేను సౌల్ అని పెట్టాను, పౌల్ అని పెట్టల, సౌల్. అయితే ఎందుకు సౌల్ అని పెట్టానంటే ఇదంతా కూడా కన్వర్షన్ కి ముందు జరిగిన ఈ ప్లేసెస్ ని బట్టి నేను ఇక్కడ సౌల్ అని, అంటే ఒక సౌల్ గా అతను ఉన్నప్పుడు ఈ అన్ని కూడా జరిగింది. కాబట్టి పౌలు విషయంలో కూడా మనం ఇలాంటి చాలా నేర్చుకుందాం. మీరు ఇది గుర్తుంచుకోండి, మీరు ఇది యాక్టివిటీ చేద్దరు కానీ పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు నేర్చుకున్నారు, అలాగే ఇది ఒక యాక్టివిటీ నేను చేసింది. మీకు నేను ఫోటో పెడతాను, మీరు చూద్దరు కానీ. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యెషయ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన, మరి గొప్ప హింసకుడుగా ఉన్నటువంటి సౌలును తండ్రి నీ యొక్క ప్రేమతో ప్రభా ఎంత గొప్పగా తండ్రి మార్చావో మేము చూసాం తండ్రి. మేము కూడా అనేక సార్లు మేము మిమ్మల్ని తండ్రి నానా మాటలు మాట్లాడుతూ ప్రభా చెడ్డ స్వభావంతో మిమ్మల్ని హింసిస్తూ ఉన్నాం తండ్రి, బాధ పెడుతూ ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి యెషయ, మమ్మల్ని మీరు పట్టుకుంటున్నారు ప్రభా. దినదినము అనేక మార్లు మీరు మాకు హెచ్చరిస్తున్నారు ప్రభా, అయినప్పటికీ మేము ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం తండ్రి. కానీ నాయన మరి సవులు నీకు విధేయుడై ఉన్నప్పుడు ప్రభా తన గొప్ప రీతిలో నువ్వు వాడుకున్నావు. అలాగే మేము కూడా తండ్రి నీ సన్నిధిలో విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళగలగటానికి విన్న బిడ్డల్ని తండ్రి మరి మమ్మల్ందరినీ కూడా మీరే దీవించమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, రేపటి హోంవర్క్ యాక్టివిటీ నేను గ్రూప్ లో పెడతాను, మీరు చూసి ఫాలో అవ్వండి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. పవర్ టు ప్రజ్వల. థ్యాంక్ యూ అక్క, చక్కని లెసన్ నేర్పించారు, మంచిగా యాక్టివిటీ కూడా చూపించారు. ఓకే సరే నానా, ఇంగ్లీష్ లో ఎవరు లార్డ్స్ ప్రేయర్ చేస్తారు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి ఇంగ్లీష్ లో. ప్రజ్వల పావని అక్క ఉన్నట్టున్నారు, చూసావా? చూసాను అక్క, చూసాను. ప్రిస్కిల్ అండ్ పర్సిస్ చేస్తాను అంటున్నారు అక్క. ఓకే ఫైన్, పావని అక్కకి ఇద్దాం. పావని అక్క ఎవరో మ్యారేజ్ డే ఏదో చెప్తారు కదా. ఎస్ ఎస్, ఖుషి జోషి. ఖుషి జోషి, ఎస్ ఎస్. పావని అక్క పిల్లలు మోకరించండి, క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయన. ఘనమైన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడా, మీకే ప్రణతులు, వినతులు, సంస్థలు నాయన. ఇదిగో ప్రభా, గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో బలపరిచి భద్రపరిచి ఇదిన ఉదయ కాలం మొదలుకొని ఇప్పటి వరకు నాయన తండ్రి మా బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి ప్రభా, ఇదిగో నాయన ఈ సాయంకాల సమయం నిట్టి రీతిగా మీ పాద సన్నిధిలోనికి నాయన మేమందరము కూడా రావటానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నాయన ఆరోగ్యాలను బట్టి ఆయుష్యులను బట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా నాయన, ఈ దినము కూడా నాయన బిడ్డలందరూ కూడా ప్రభా వారి యొక్క హోంవర్క్స్ ని బట్టి నాయన మిమ్మల్ని ఎంతగానో మహిమపరిచారని నమ్ముచున్నామయ్యా తండ్రి. బిడ్డలందరి హోంవర్క్స్ ని చూసి మీరు ఎంతగానో ఆనందపడ్డారని మేము నమ్ముచున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలకు ఇంకను మంచి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఈ దినమున ప్రభా నాయన విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభా నాయన, పౌలు నాయన సౌలుగా నాయన తండ్రి ఉన్నప్పుడు నాయన ఏ రీతిగా నాయన తండ్రి అనేకమైన వారిని ద్వేషించాడో నాయన, అసహించుకున్నాడో ప్రభువ. ఎప్పుడైతే నాయన మీ యొక్క నాయన తండ్రి స్వరము విన్నాడో అతనిలో ఎంతో మార్పు ప్రభువ నాయన, అనేకుల్ని నాయన రక్షించే వ్యక్తిగా తను నాయన నిలవబడ్డాడు ప్రభువ. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా బిడ్డలందరూ కూడా ప్రభువ నాయన మీ యందు అట్టు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువ నాయన బిడ్డలందరినీ కూడా సువార్తికుల వలె నాయన మీరు వాడుకోనండి ప్రభువ. అయ్యా పౌలు గారు చేసిన
సువార్తలు నాయన తండ్రి, ఇదిగో అనేక పత్రికలు, అనేక సువార్తలు, అనేక స్థలాలకు నాయన తిరిగిన రీతిగా బిడ్డలందరినీ ప్రభు ఆ రీతిగా మీరు వాడుకొని మహిమను పొందమని ప్రభు, గొప్ప మిషనరీలుగా ప్రవక్తలుగా ప్రభు నాయన గొప్ప గొప్ప వారిగా బిడ్డల్ని మీరు దీవించమని వేడుకుంచు దేవ. అయ్యా తండ్రి ఇదిగో ప్రభు ఈ దినమున రూత్ అండ్ జై రాలేకపోయారు ప్రభు, నిన్నటి దినమున వారిని చూసి ఎంతగానో అందరం సంతోషించాం నాయన. అయ్యా వారైతే ఎంతో గొప్ప సాక్ష్యం నిన్న చెప్పారు ప్రభు, వారు ఎంతో కన్నీటి ప్రార్థన చేశామన్నారు అయ్యా. అయ్యా వారు ఎంతగానో బలపరచుండగా నాయన తండ్రి, బలపడుతుండగా ఓర్వలేని సాతానుడు ప్రభు నాయన గలివిలి చేస్తుండగా అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాం అయ్యా సహాయం చేయండి. రేపటి దినమున వారిని మేము మరలా చూడటానికి సహాయం చేయండి. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం ఏది కూడా లేకుండా దేవ చక్కగా ప్రభు బిడ్డలైన వారందరూ కూడా నాయన ఈ సండే స్కూల్లో పాల్గొనటకు సహాయం చేయండి నాయన. బిడ్డలు ఎంతగానో ఆత్మీయంగా బలపడుచున్నారు నాయన, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు నాయన చిన్ననాటి నుంచి నాయన మీ యొక్క మాటలు నాయన మీ యొక్క వాక్యాలు విని నేర్చుకుని బలపడుతుండగా ప్రభు నాయన అయ్యా ఇంకనూ వారికి మీరు సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి ఏ నెట్వర్క్ ప్రాబ్లమ్ కూడా లేకుండా కృపను అనుగ్రహించండి తండ్రి. ఏ చిన్న బిడ్డ నశించిపోవడం మీకు ఇష్టము లేదు కనుక ప్రభు బిడ్డలందరికీ నాయన మీరు ఈ రీతిగా నాయన తండ్రి అందిస్తున్న ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ పోగొట్టుకోకుండా దేవ ప్రతి ఒక్కరూ నాయన బలపడటానికి సహాయం చేయండి నాయన తండ్రి. ఈ దినమున ప్రభు ఖుషి జోషి జోషి గారు నాయన తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల వివాహ దినోత్సవం నాయన అవుతుండగా తండ్రి జ్ఞాపకం చేసుకునండి ప్రభు. మరొక నూతన వత్సరాన్ని వారికి మీరు అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన, మీ దయలో మీ కృపలో ఇన్ని దినములు మీరు దాచి నాయన మరొక నూతన సంవత్సరంలోనికి వారిని నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయా కుటుంబాన్ని మీరు ఇంకను వాడుకునండి ప్రభు, మీకు వందనాలు. బిడ్డలు ఆశ వారి తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేసి అడిగి ఉండగా దేవా మీ పాద సన్నిధిలో నాయన ఆ కుటుంబాన్ని మేము పెట్టుకుంటున్నాం నాయన. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రణతులు నాయన. ఈ రీతిగా నాయన ఈ దినమున జరుపుకోవడానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నాయన మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా అయ్యా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్న శాలేమయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు, మంచి ఆరోగ్యాన్ని అయ్య గారికి మీరు దయచేయమని, ఇంకా బలంగా వాడబట్టడానికి మీ కృపను అనుగ్రహించమని, అయ్యా వాక్యము చెప్పిన శ్యామలక్క గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు, ఇంకను నాయన అయ్యా దగ్గునైనా ఇంకా ఏ బలహీనతలు అయితే ఉన్నాయో నాయన ప్రతి ఒక్క బలహీనతను యేసు నామంలో గద్దించవేస్తున్నాం దేవ. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయమని, అటు రీతిగా నాయన నిర్మలకని ప్రభు ప్రజలకని నాయన మిన్ని గారిని ప్రతి ఒక్కరు బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని, అనేకమైన గొప్ప గొప్ప మాటలు నాయన లెసన్స్ అందరూ మాకు నాయన బిడ్డలకు చెప్పడానికి సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని నాయన. మరలా రేపటి దినమున మేము మిమ్మల్ని కలుసుకోబో పర్యాంతం వరకు కూడా మీ కృప మీ సన్నిధి ప్రభు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి దీవించమని, మహిమను పొందమని మా ప్రభును మారశ్యుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the power, glory forever and ever. Amen. Amen. పైలోకమందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పైలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేర్చు గాక, అనుదిన ఆహారం నేను మాకు తెచ్చేయము, మా ఎడల అపరాధం చేసుకోవాలని క్షమించినట్లు మాకు అపరాధం క్షమించము, చందులోకి దేవుడి దృష్టి నుంచి తప్పించము, రాజ్యము శక్తి మహిమయో దంతరమో నేమైనా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Uncle, recording off. Ah, yes, ma'am.